కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులకు, సాయి బంధువులందరికీ కూడా శ్రీ సాయి సర్వస్వం అలాగే సాయి మహిమ అనే ఫేస్బుక్ మాధ్యమం ద్వారా ఇస్తున్న ప్రోగ్రామ్కి స్వాగతం. చాలా రోజులైంది, మరి గ్యాప్ వస్తుంది, ఈ మధ్య చాలా బ్రేక్స్ రావడం అనేది జరుగుతుంది. దానికి కారణాలు కూడా అనేక కారణాలు ఉన్నాయి, బట్ దాని ఆ కారణాలను మనం తెలుసుకునే ముందు నాకు కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్గా పేజెస్ వచ్చేస్తున్నాయి. సమస్యలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కామెంట్స్ టెక్స్ట్లో ఇవ్వడం జరుగుతుంది టైపింగ్ చేసి. కాబట్టి తప్పకుండా ఈరోజు కార్యక్రమంలో సమస్యలకి సమాధానాలు ఇస్తూ, ముఖ్యంగా కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి మీ అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే అద్భుత అనౌన్స్మెంట్స్, అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి మధ్యలో చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం నేను చేస్తాను. మొట్టమొదటిగా చూసినట్లయితే శ్రీదేవి అనే తల్లి టెక్స్ట్ చేసింది, గురువు గారికి పాదాభి వందనాలు, షిరిడిలో ముందు ధూళి దర్శనం చేసుకోవాలి అంటారు కదా, అది ఎంతవరకు నిజం గురువు గారు? ధూళి దర్శనం అంటే ఏమిటి? ముఖ్యంగా మనం ధూళి దర్శనం అంటే ఏమిటంటే, వెనకటి రోజులు ఎలా ఉండేదంటే ట్రైన్స్ అవ్వచ్చు, రకరకాలుగా జర్నీ చేసి వచ్చిన తర్వాత గదికి వెళ్లకుండానే అలాంటి బట్టలతోనే, అంటే స్నానం అవేం చేయకుండానే వస్త్రాలు అవి అప్పటి రోజులు అవే బట్టలు వాటితోనే వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని, దర్శనం చేసుకున్న తర్వాత మరల వారి వారి బస్సులకు వెళ్ళి, వాళ్ళ రూమ్స్కి వెళ్ళి మరల వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత రావటం అనేది జరుగుతుండేది బాబా దర్శనానికి. ఇది ధూళి దర్శనం అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా కావాలంటే ధూళి దర్శనం అనేది చేసుకోవచ్చు, అదేమి తప్పేమి కాదు. ధూళి దర్శనం అంటే స్నానం చేయకుండా వెళ్తున్నామే బాబా దగ్గరికి, మనము కాలు కృత్యాలు తీర్చుకోకుండా బాబా దగ్గరికి వెళ్తున్నామే, ఇవి రకరకాల అనుమానాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా చూసినట్లయితే ధూళి దర్శనానికి మనం ఆ అవకాశాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది, బాబా మనకి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి. ఇక్కడ సాధ్యమైనంత వరకు అంటే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది ఆ తొందరపాటు, అంటే తొందరగా బాబాను చూడాలి, ఆ ఉత్సుకత ఉత్సాహం, అటువంటి సందర్భాల్లో వెళ్తూ ఉంటారు. అదర్వైజ్ ఆల్సో ఏం పర్వాలమ్మా, దాని గురించి అంత వరే అవ్వాల్సిన పని లేదు, ధూళి దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు కూడా మనము ధూళి దర్శనాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం మనం చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.